చిత్తూర్ జిల్లా మదనపల్లె పట్టణం జిల్లా పరిషత్ హైస్కూల్ మైదానంలో ఈ నెల 14వ తేదీన సంక్రాంతి పండుగ సందర్భంగా మన సాంస్కృతిక సాంప్రదాయ వారసత్వానికి కొనసాగింపుగా ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నట్లు వ్యవస్థాపక అధ్యక్షుడు మల్లెల పవన్ కుమార్ రెడ్డి ప్రకటించారు. మల్లెల ఫౌండేషన్ ఆధ్వర్యంలో అందరూ ఈ సంబరాలలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు అభిమానులు పాల్గొన్నారు. ना चूँ ना మల్లెల ఫౌండేషన్ సభ్యులకి మల్లెల ఫౌండేషన్ అభిమానులకి ప్రతి ఒక్కరికి నమస్కరించుకుంటున్నాను. మన మల్లెల ఫౌండేషన్ గత 7 సంవత్సరాల నుంచి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే మన నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి మనం ఎన్నో సేవలు అందించడం జరిగింది. ఆ కార్యక్రమంలో భాగంగా ఈ మధ్య కాలంలో నేను మదనపల్లికి వచ్చినప్పుడు చాలా మంది విద్యార్థులు కావచ్చు కొన్ని సంఘాలు కావచ్చు సంక్రాంతి సంబరాలు మా ఊర్లో కూడా ఏదైనా జరిపితే బాగుంటుందని వాళ్ళు మమ్మల్ని అడిగినప్పుడు మేము దాని గురించి ఆలోచిస్తామని చెప్పి ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని తలపెట్టి ఈ రోజు 14వ తేదీ మన సంస్కృతి సాంప్రదాయాలను ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకొని వాటిని ఎవరు కూడా మర్చిపోకూడదనే ఉద్దేశంతో ఈ రోజు కోవిడ్ నిబంధనలను పాటిస్తూ 14వ తేదీన 10 గంటలకు ప్రతి ఒక్క పార్టిసిపెంట్ ఇక్కడే వచ్చి వాళ్ళ గళ్ళని సెలెక్ట్ చేసుకొని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాల్సిందిగా నేను ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. దీనివల్ల ప్రతి ఒక్కరికి సంస్కృతి ఏంది సాంప్రదాయాలు ఏంది ప్రతి ఒక్కరు కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది. మన మదనపల్లి పట్టణంలో మునుపెన్నడూ లేని విధంగా ఒక మంచి కార్యక్రమాన్ని చేయాలని ప్రజల అభిష్టం మేరకు ప్రజలు కోరుకున్న విధంగా జరపాలని నిర్ణయించడం జరిగింది. ప్రజల సహకారంతో ప్రజల భాగస్వామ్యంతో మేము ఈ కార్యక్రమాన్ని అంతా కూడా నిర్వహించదలుచుకున్నాం. ప్రతి ఒక్కరిని కూడా మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే అందరూ కూడా ఈ పోటీల్లో పాల్గొనండి, మీ టాలెంట్ని మీరు చూపించండి. ప్రతి ఒక్కరు కూడా మాకున్న అంచనా ప్రకారం సుమారు ఒక 300 మంది 400 మంది పార్టిసిపెంట్స్ వస్తారని చెప్పేసి కొన్ని సంఘాలు అయితే ఏమి నా మిత్రులు చాలామంది చెప్పడం జరిగింది. ఎంతమంది వచ్చినా కూడా ఏమి ఇబ్బంది లేదు. ప్రతి ఒక్కరు వచ్చిన వాళ్ళని ప్రతి ఒక్కరిని గౌరవంతో చూసుకొని గౌరవంతో వాళ్ళని పంపిస్తామని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ పోటీల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ప్రైజ్ అనేది ఖచ్చితంగా దొరుకుతుంది. ఫస్ట్ ప్రైజ్గా రిఫ్రిజిరేటర్ని అనౌన్స్ చేయడం జరిగింది. సెకండ్ ప్రైజ్గా వాషింగ్ మిషన్, థర్డ్ ప్రైజ్గా మైక్రో ఓవెన్ కానీ లేదంటే టీవీ కానీ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా కన్సల్యూషన్ ప్రైజెస్ సుమారు 50 మిక్సీలు కూడా ఇవ్వాలని నిర్ణయించడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ పార్టిసిపేట్ చేసే ప్రతి ఒక్కరికి కూడా ఒకసారి ఎవరైతే ముగ్గుల పోటీల్లో పాల్గొంటారో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా శారీలు ఇస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నా వంతు సాయంగా మన మల్లెల ఫౌండేషన్ తరఫున మన సంస్కృతిని సాంప్రదాయాలని కాపాడే ప్రయత్నం నేను చేస్తున్నాను. మీ వంతు ప్రయత్నంగా మీ సహకారాన్ని మాకు అందించి మీరు ఇచ్చే సహకారమే మాకు ఒక స్ట్రెంగ్త్. మునుముందు మేము ఏదైనా కార్యక్రమాలు చేయాలంటే మీరు ఇచ్చే సహకారంతోనే
మేము విజయవంతంగా ముందుకు నడవగలుగుతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి వచ్చి విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను దయచేసి మీరందరూ కూడా పాల్గొనవలసిందిగా కోరుకుంటున్నాను।